మనం ప్రీవియస్ వీడియోలో ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అలాగే ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అలాగే సెర్చ్ మెథడ్స్ గురించి చూసాము. ఇప్పుడు మనం అంటే ఇవి ఈ మెథడ్స్ అన్ని ఏం రిటర్న్ చేస్తున్నాయి, పర్టికులర్ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్లో మెయిన్ స్ట్రింగ్లో పర్టికులర్ స్ట్రింగ్ అనేది ఏ పొజిషన్లో అక్కడ అవుతుంది అనేది చెప్తుంది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే పార్ట్స్ ఆఫ్ ద స్ట్రింగ్స్ కావాలి, ఎక్స్ట్రాక్టింగ్ ఏ స్ట్రింగ్ పార్ట్స్. దేర్ ఆర్ త్రీ మెథడ్స్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో చూస్తే నాకు ఇక్కడ నుంచి అంటే ఎయిత్ పొజిషన్ నుంచి ఎయిత్ ఇండెక్స్ వాల్యూ దగ్గర నుంచి 16th ఇండెక్స్ వాల్యూ వరకు ఉన్న స్ట్రింగ్ కావాలి నాకు. సో అలాంటప్పుడు మనం ఏమేమి మెథడ్స్ వాడుకున్నాం, స్లైస్ మెథడ్ ఒకటి ఉంది. స్లైస్లో పారామీటర్స్ రెండు ఉంటాయి, స్టార్ట్ అండ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. సో సబ్స్ట్రింగ్ స్టార్ట్ అండ్, అలాగే సబ్ ఎస్టీఆర్ అనేది ఒక మెథడ్ ఉంది. స్టార్ట్ పొజిషన్, స్టార్ట్ పొజిషన్ నుంచి మనకి ఎన్ని స్ట్రింగ్స్ కావాలి, ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. సో ఇక్కడ మనకి మొత్తం మూడు మెథడ్స్, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, స్లైస్ మెథడు, సబ్స్ట్రింగ్ మెథడు, సబ్ ఎస్టీఆర్ మెథడ్. సో ఫస్ట్ స్లైస్ మెథడ్ చూద్దాం. వేర్ ఐఎండి ఈక్వల్స్ టు వేర్, మీరు మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ నేమ్ యూజ్ చేసుకోండి, ఐఎండి మన యొక్క వేరియబుల్ నేము, ఎఫ్ నేము అంటే వేరియబుల్ నేమ్ అంటే స్ట్రింగ్ నేము, ఎఫ్ నేమ్ వేరియబుల్ నేమ్, ఎఫ్ నేమ్ కామా స్లైస్ ఎస్ఎల్ఐ సిఈ, స్లైస్ ఎస్ఎల్ఐ సిఈ, స్లైస్ ఆఫ్. సో నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, 7 దగ్గర నుంచి, సారీ ఒక 5 దగ్గర నుంచి 33 వరకు కావాలి. ఓకే, 5 దగ్గర నుంచి 33 వరకు నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ అవుట్పుట్ ఏం కనపడుతుంది. సో టీ విఎల్ఆర్ ట్రైనింగ్ హైదరాబాద్ కేపీహెచ్బి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనపడుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఒకటి 5 ఒక్కటి మాత్రమే ఇచ్చాను. సో 5 వస్తే 5th పొజిషన్ అంటే టీ దగ్గర నుంచి రిమైనింగ్ అంతా కూడా మనకు కనపడుతుంది ఒకటే పారామీటర్ ఇస్తే. 5 తర్వాత నేను ఒక 100 ఇచ్చాను, 100 అంటే ఎండ్ పొజిషన్, సారీ 5 దగ్గర నుంచి నేను 7 ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం కనపడతాయి చెప్పండి, 5 దగ్గర నుంచి 7th పొజిషన్ అంటే టీ ఒకటే ఉంది. 5 దగ్గర నుంచి నేను 4 ఇచ్చాను, అసలు పాసిబిలిటీ అవుతుందో మనకి ఏం కనపడుతుందో చూడండి. సో ఏం లేదు, అక్కడ 5 దగ్గర నుంచి 4కి ఎలా వెళ్తుంది, వెళ్ళదు కదా. 5-2 అని ఇచ్చాను, 5-2 అంటే ఏం కనపడుతుంది మనకి. సో ఏంటి, లాస్ట్ 5 దగ్గర నుంచి లాస్ట్ 2 క్యారెక్టర్స్ తీసేసి మనకి రిమైనింగ్ లెటర్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం స్లైస్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. స్లైస్ ఎక్స్ట్రాక్ట్ ద పార్ట్ ఆఫ్ యూర్ స్ట్రింగ్ అండ్ రిటర్న్స్ ద ఎక్స్ట్రాక్టెడ్ పార్ట్ ఇన్ ఇయర్ న్యూ స్ట్రింగ్. ద మెథడ్ టేక్స్ 2 పారామీటర్స్, ద స్టార్ట్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే సో మీరు ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది, జావా స్క్రిప్ట్ అనేది 0 ఇండెక్స్ పొజిషన్ నుంచి. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో 0 ఇండెక్స్లో ఏముంది, 0 ఇండెక్స్లో వి అనే లెటర్ ఉంది. ఓకే, 1 ఇండెక్స్లో ఈ అనే లెటర్ ఉంది. ఇప్పుడు నేను స్లైస్లో 2-5 టు -2 అంటే ఏమొస్తుందో చూడండి, -5 టు -2 అంటే ఆర్ హెచ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. -5 క్యారెక్టర్స్ -2 క్యారెక్టర్స్, 2 దగ్గర నుంచి 5 వరకు బ్యాక్ సైడ్ రండి, 2 దగ్గర నుంచి 5 వరకు ఉన్న లెటర్స్ మనకి డిస్ప్లే చేస్తుంది, మొత్తం 3 లెటర్స్. అలాగే ఓన్లీ -10 అని ఇచ్చా, లాస్ట్ నుంచి 10 క్యారెక్టర్స్ డిస్ప్లే చేస్తా. ఓకే,
ఓకే. సో తర్వాత సబ్స్ట్రింగ్ మెథడ్. సబ్స్ట్రింగ్ ఈజ్ సిమిలర్ టు స్లైస్. డిఫరెంట్ ఈజ్ దట్ సబ్స్ట్రింగ్ కెనాట్ యాక్సెప్ట్ నెగిటివ్ ఇండెక్సెస్. స్లైస్లో మనం నెగిటివ్ ఇండెక్సెస్ ఇచ్చాం, కానీ సబ్స్ట్రింగ్లో నెగిటివ్ ఇండెక్స్లు ఇవ్వలేము. అయ్యండి ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్ డాట్ ఏంటిది మన ఫంక్షన్ నేము అయ్యండి ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్ డాట్ సబ్ స్ట్రింగ్ ఎస్యుబి strng సబ్స్ట్రింగ్. ఇది మెథడ్ ఓకే. సబ్స్ట్రింగ్లో నాకు 7, 13 అంటే ఏంటో చూడండి. 7 దగ్గర నుంచి 13 జస్ట్ లైక్ మన స్లైస్, కాకపోతే ఇక్కడ మనం నెగిటివ్ వాల్యూస్ని ఇవ్వలేము. ఇక్కడ 7, -13 అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. సో వెంకట డిస్ప్లే చేస్తుంది -7, -13 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏం డిస్ప్లే చేయట్లేదు రైట్. -7 ఒకటే పారామీటర్గా పాస్ చేస్తున్నాను. అదైతే సైజ్ అయితే లాస్ట్ 7 క్యారెక్టర్స్ ఇచ్చింది, ఇదైతే ఏమవుదు మొత్తం ఇచ్చేస్తుంది ఓకే. సో మనం నెగిటివ్ వాల్యూస్ ఇవ్వకూడదు సబ్స్ట్రింగ్లో. అలాగే ఎస్యుబి ఎస్టీఆర్ అనే ఒక మెథడ్ ఉంది. ఎస్యుబి ఎస్టీఆర్ ఇవన్నీ ఒకసారి రివెన్ చేయడానికని కామెంట్ చేస్తున్నాను. ఎస్యుబి ఎస్టీఆర్ సబ్స్ట్రింగ్ ఇది కూడా సబ్స్ట్రింగ్ వల్ల యూజ్ ఏంటంటే నాకు 2 క్యారెక్టర్స్ దగ్గర నుంచి తర్వాత ఉన్న 10 క్యారెక్టర్స్ కావాలి. 2 ఇండెక్స్ వాల్యూ దగ్గర నుంచి అంటే 2 ఇండెక్స్ అంటే ఏంటిది ఎన్ ఎన్ దగ్గర నుంచి ఒక కొన్ని లెటర్స్ కావాలి. ఎన్ కేటీ వీఎల్ఆర్ ఎన్ని లెటర్స్ ఇచ్చాం 10. ఇప్పుడు ఒక 22 ఇచ్చుకోండి. 22 వేస్తే 22 లెటర్స్ 2 దగ్గర నుంచి 22. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓన్లీ 2 పారామీటర్గా ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది మనకు 2 దగ్గర నుంచి రిమైనింగ్ అని వస్తున్నాయి. ఇప్పుడు సబ్స్ట్రింగ్ -4 ఇది నెగిటివ్ వాల్యూస్ని తీసుకుంటుందో లేదో చూద్దాం. లాస్ట్ 4 వస్తున్నాయి మనకి. స్పేస్ ఉన్నట్టుంది, దీనికన్నా ముందు స్పేస్ని ట్రిమ్ చేసేస్తుంది ఓకే. -5 ఇస్తున్నాను. R స్పేస్ హెచ్వై. తర్వాత మనకి రీప్లేస్ ఫంక్షన్, రీప్లేస్ మెథడ్. రీప్లేస్ మెథడ్ని ద రీప్లేస్ మెథడ్ రీప్లేసెస్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ విత్ అనదర్ వాల్యూ ఇన్ స్ట్రింగ్. నాకు ఇప్పుడు విఎల్ఆర్ దగ్గర వెంకట అని రావాలి ఓకే. సో అప్పుడు మనం ఎలా మెథడ్ని వాడుకుంటాం, ఏ మెథడ్ రీప్లేస్ మెథడ్ ఓకే. ఎఫ్ నేమ్ డాట్ రీప్లేస్ సి రీప్లేస్ మెథడ్. సో ఇందులో 2 పారామీటర్ని పాస్ చేయాలి. ఏంటిది ఫస్ట్ ఏముంటుంది, ఫస్ట్ మనకి విఎల్ఆర్ అనే చోట, విఎల్ఆర్ అనే చోట కామా రమేష్ అనే దాన్ని పెట్టాలి తీసుకెళ్ళి. సో వెంకట రమేష్ ట్రైనింగ్ హైదరాబాద్ కేపీహెచ్బి విఎల్ఆర్ ఒక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఫస్ట్ విఎల్ఆర్ని ఒకదాన్నే మార్చింది, మిగతా విఎల్ఆర్ని మార్చలే. ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ విఎల్ఆర్ని మాత్రమే మార్చింది. నాకు ఇప్పుడు ఇప్పుడున్న నేర్చుకున్న ఫంక్షన్ బట్టి లాస్ట్ విఎల్ఆర్ని చేంజ్ చేయడానికి మీరు కోడ్ రాయండి. ద రీప్లేస్ మెథడ్ డస్ నాట్ చేంజ్ ద స్ట్రింగ్, ఇట్ ఈజ్ కాల్డ్ ఆన్
it returns new string. By default replace method replaces only the first match. Mari last match maarchalante em cheyali idi code meer aalochinchi naaku whatsapp cheyandi. By default ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే విఎల్ఆర్ అనే దాన్ని వీని క్యాపిటల్ ఇస్తున్నాను, వీని క్యాపిటల్ ఇచ్చి చేంజ్ చేయమని అడుగుతున్నాను. ఇది కేస్ సెన్సిటివ్నా కేస్ ఇన్సెన్సిటివ్నా ఇప్పుడు చెప్పండి. ఇది కేస్ సెన్సిటివ్ అంటే క్యాపిటల్ వి ఈ స్మాల్ వి మన ఉద్దేశం ప్రకారం క్యాపిటల్ వి స్మాల్ వి ఒకటి అనుకుంటున్నాం కానీ ఇక్కడ కాదు. ఓకే, అందుకని ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. స్మాల్ స్మాలే, క్యాప్సుల్ క్యాప్సులే. By default replace method in case sensitive. ఇప్పుడు నాకు కేస్ ఇన్సెన్సిటివ్ అయినా సరే కేస్ సెన్సిటివ్ అయినా సరే నాకు కేస్ ఇన్సెన్సిటివ్ లెక్క రావాలి. అలాంటప్పుడు మనం ఏం వాడతాం అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడతాం. ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. సో నాకు విఎల్ఆర్ బై ఐ ఫార్వర్డ్ స్లాష్ విఎల్ఆర్ బై ఇప్పుడు అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూసారా వాళ్ళ క్యాపిటల్ లెటర్స్ ఉన్నా స్మాల్ లెటర్స్ ఉన్నా మనకు సంబంధం లేదు, రమేష్ తోటి చేంజ్ చేస్తుంది ఫస్ట్ అక్కరెన్స్. అలాగే ఐ ప్లేస్లో నేను జీ ఇచ్చాను అనుకో, అన్ని అక్కరెన్సెస్ని రిమూవ్ చేస్తాను. సారీ అనుమానం చేయట్లేదు. ఓకే, విఎల్ఆర్ లేదు కదా, క్యాపిటల్ విఎల్ఆర్ లేదు కదా అక్కడ. సో రమేష్ 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 రైట్. నాకు స్మాల్ ఉన్నా కా క్యాపిటల్ ఉన్నా ఏదున్నా కావాలంటే ఐ బై జీ రాద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఐజీ అనుకుంటా వచ్చింది కదా, ఓన్లీ జీ ఇద్దాం. జీ ఇస్తే వస్తుందా రాదు, ఎందుకంటే క్యాపిటల్ వి ఎక్కడా లేదు. సో నాకు క్యాపిటల్ విఆర్ఆర్ లేదు, సో క్యాపిటల్ అన్నా స్మాల్ అన్నా కన్స్ట్రక్ట్ చేసుకోమంటే ఐజీ అందిస్తున్నాను, అన్ని చోట్ల చేంజ్ అవుతుంది. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు వీటి గురించి మళ్ళీ డీటెయిల్గా చూద్దాం. సో నేను అడిగింది ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుని కాదు, మీరు లాస్ట్ అక్కరెన్స్ ఆఫ్ విఆర్ఆర్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకున్న ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఏవైనా యూజ్ చేసుకోండి, వాటిని యూజ్ చేసుకుని నాకు విఎల్ఆర్ని రమేష్ తోటి లాస్ట్ విఎల్ఆర్ని రమేష్ తోటి రిప్లేస్ చేసి కోడ్ నాకు పెట్టండి వాట్సాప్లో. సో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9059868766.